ఈ క్లాస్లో మనం డీఫాల్ట్ కన్స్ట్రెయింట్ ఎలా వర్క్ అవుతుంది, అట్లనే యూనిక్ కన్స్ట్రెయింట్, ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్స్, ఈ మూడు ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. మరి డీఫాల్ట్ దాని పేరులోనే ఉంది, డీఫాల్ట్గా ఒక కాలంలోకి ఏ వాల్యూ వెళ్ళాలి అంటే మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ఇవ్వకుండా ఆటోమేటిక్గా అదే వాల్యూని టేకప్ చేసే విధంగా మనం డీఫాల్ట్ వాల్యూని సెట్ చేయొచ్చు. సో దీనికి మనం క్రియేట్ టేబుల్ ద్వారా ఇవ్వచ్చు, లేకపోతే ఆల్టర్ టేబుల్ ద్వారా కూడా ఇవ్వచ్చు. అంటే ఆల్రెడీ టేబుల్ క్రియేట్ అయిపోయి ఉంటే డీఫాల్ట్ వాల్యూని ఇట్లా ఆల్టర్ టేబుల్ ద్వారా కూడా యాడ్ కన్స్ట్రెయింట్ అని ఇచ్చి డీఫాల్ట్ వాల్యూ ఫర్ కాలం ఏ కాలంకి ఇవ్వాలో ఆ కాలంకి. క్రియేట్ టేబుల్లో అయితే ఇలా కాలం డేటా టైప్ ఇచ్చిన తర్వాత కన్స్ట్రెయింట్ క్లాజ్ పెడితే పెట్టచ్చు, లేకపోతే డీఫాల్ట్ వాల్యూ ఇట్లా ఇవ్వచ్చు అన్నమాట. సో చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయ్ టేబుల్, ఆర్డర్స్ టేబుల్, ప్రొడక్ట్, కస్టమర్ ఇవి ఉన్నాయి. నేను స్టూడెంట్ టేబుల్ని క్రియేట్ చేస్తానండి. సో క్రియేట్ టేబుల్ స్టూడెంట్. సో ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ ఇంటీజర్, స్టూడెంట్ నెంబర్కి ఇటు మనం డీఫాల్ట్ పెట్టేదానికి లేదు, ఎందుకంటే డీఫాల్ట్గా ఒక నెంబరు అనేది ఇవ్వలేము స్టూడెంట్కి. ప్రతి స్టూడెంట్ కూడా కొత్త కొత్త నెంబరు వేరే వేరే నెంబర్ వస్తుంది కాబట్టి సో ఇక్కడ డీఫాల్ట్ ఇవ్వలేము. స్టూడెంట్ నేమ్ కూడా డీఫాల్ట్ ఇవ్వలేము ఎందుకంటే రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి. వేర్ కేర్ ఆఫ్ సంథింగ్ 20. కోర్స్, కోర్స్కి ఇవ్వచ్చు డీఫాల్ట్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. వేర్ కేర్ ఆఫ్ 15. ఇక్కడ నేను డీఫాల్ట్ అని ఇచ్చి మనకేంటి చూడండి, డీఫాల్ట్ వాల్యూ కన్స్ట్రెయింట్ క్లాజ్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు నేను కన్స్ట్రెయింట్ క్లాజ్ ఇక్కడ ఇవ్వటం లేదు, డైరెక్ట్గా డీఫాల్ట్ డీఫాల్ట్ లైక్ ఐఎమ్ గివింగ్ ఆరాకిల్, దట్ ఈస్ ద డీఫాల్ట్ వాల్యూ. అట్లనే ఫీ, ఫీ మనీ, సారీ మనీ కూడా డీఫాల్ట్ పెట్టుకోవచ్చు. డీఫాల్ట్ ఏది ఇవ్వకపోతే 10,000 పెడుతున్నాను. ఇదండి టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. టేబుల్ క్రియేటెడ్. ఇక్కడ మీరు రీఫ్రెష్ చేసి చూడండి, స్టూడెంట్ టేబుల్ కాలమ్స్ కన్స్ట్రెయింట్స్లో ఇక్కడ చూడొచ్చు రెండు కన్స్ట్రెయింట్స్ మనకు వచ్చాయి. మనం పేరు ఇవ్వలేదు కాబట్టి ఇట్లా ఆటోమేటిక్గా అదే పేరు పెట్టుకుంది, కోర్సు ఫియర్. నేను డ్రాప్ చేసి ఓన్గా నేము, ఈ ఆటోమేటిక్ నేమ్ కాకుండా నా ఓన్ నేము పెడతాను. టేబుల్ని డ్రాప్ చేస్తున్నాను. డిలీట్ దిస్ వన్. మరి
ఏం చేస్తావు అంటే కోర్స్ వ్యాఖ్యాన్ ఆఫ్ 15 కన్స్ట్రెయింట్ టీఎఫ్ అండర్ స్కోర్ కోర్స్ అని ఇస్తున్నాను. దీనికి పేరు కన్స్ట్రెయింట్ పేరు డిఫాల్ట్ ఇంకా మామూలే. అట్లనే ఇక్కడ కూడా నాకు నచ్చిన పేరుని పెట్టుకుంటాను కన్స్ట్రెయింట్. మనం ఇది ఇవ్వకపోతే అదే పేరు పెట్టుకునేది. మనం కన్స్ట్రెయింట్ అని ఇచ్చి మనం సొంతంగా పేరు పెట్టుకుంటున్నాం మనకి నచ్చిన పేరు. దట్స్ ఆల్. సో ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. దిస్ దేర్ ఈజ్ ఆల్రెడీ ఆబ్జెక్ట్ నేమ్డ్ బై స్టూడెంట్. స్టూడెంట్ ఓకే, రెండుసార్లు ప్రెస్ చేశారనుకుంటా. రైట్, రిఫ్రెష్ ఇట్ అండ్ సీ ద టేబుల్స్ లిస్ట్. స్టూడెంట్ ఇక్కడ కాలమ్స్ ఇవి ఉన్నాయి. మరి కన్స్టెంట్స్లోకి వెళ్దాం. చూడండి నేను ఇచ్చిన పేర్లే వచ్చాయి, డిఈఎఫ్ కోర్స్, డిఈఎఫ్ ఫీ, ఈ రెండు కూడా రావడం జరిగింది. మరి ఇది గుర్తుపెట్టుకోండి, డిఫాల్ట్గా అరకిల్ వస్తుంది, డిఫాల్ట్గా 10,000 వస్తుంది. రైట్, ఇప్పుడు వాల్యూస్ని ఇన్సర్ట్ చేసేదానికి ట్రై చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ సంథింగ్ 100 స్టూడెంట్ నేమ్ కోర్సు SQL సర్వర్ ఫీ సంథింగ్ 9,000. ఓకే, వన్ రో ఇన్సర్టెడ్. నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఐ డోంట్ వాంట్ టు ఇన్సర్ట్ కోర్స్ అండ్ ఫీ. ఓన్లీ నేను స్టూడెంట్ నంబర్ అండ్ నేమ్ మాత్రమే ఇస్తారండి. అలాంటప్పుడు ఏం చేయాలి మనం? ఆ రెండు ఫీల్డ్స్కే ఇవ్వాలంటే ఇక్కడ ఆ రెండు ఫీల్డ్స్ని మెన్షన్ చేయాలి, ఎస్ఎన్ఓ, ఎస్ నేమ్. ఇట్లా మెన్షన్ చేసి వీటిల్ని తీసేస్తారండి. వన్ నాట్ వన్ కిషోర్ ఇట్లా ఇచ్చాను. ఆ రెండు ఫీల్డ్స్కే వాల్యూస్ ఇస్తున్నాను. ఓకే, అండ్ 102 ఓకే. ఇప్పుడు మీరు డేటాని చూసినట్లయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ చూడండి రిజల్ట్ ఎలా వచ్చిందో. ఫస్ట్ అయితే ఫస్ట్ రోలో మనం 4 ఫీల్డ్స్కి కూడా డేటాని ఇచ్చాం, 100, రాజు, ఎస్క్యూఎల్ సర్వర్, 9,000. మనం ఇచ్చిన డేటా ఇది, ఎస్క్యూఎల్ సర్వర్ అండి, 9,000. బట్ నెక్స్ట్ రెండు రికార్డ్స్కి కూడా ఈ కోర్స్కి ఫీకి మనం డేటా ఇవ్వలేదు, ఓన్లీ స్టూడెంట్ నెంబరు స్టూడెంట్ నేమ్ను మాత్రమే మెన్షన్ చేసాం, 101 కిషోర్, 102 హారతి అని ఇచ్చాం. సో మిగతావి అరకిల్ అరకిల్
అని జనరేట్ అయింది. ఆటోమేటిక్గా డిఫాల్ట్ వాల్యూస్ వచ్చేసాయి అండ్ ఫీ కూడా 10,000 రావడం జరిగింది. సో ఈ విధంగా మనం ఇవ్వని వాల్యూస్కి ఆటోమేటిక్గా అదే టేకప్ చేసే విధంగా మనం డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ని ప్లేస్ చేయడం జరుగుతుందండి. ఓకే, మీరు ఈ స్టూడెంట్ టేబుల్ని డిజైన్ టైంలో కూడా మీరు ఇట్లా చూసినట్లయితే, అంటే స్టేట్మెంట్ ద్వారా కాకుండా డిజైన్ టైంలో చూసినట్లయితే డిఫాల్ట్ వాల్యూ ఏ విధంగా మీరు ఫిక్స్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. సో కోర్స్ అని ఇస్తున్నాను, ఇక్కడ చూడండి. కింద ప్రాపర్టీస్లో చూస్తే కోర్స్ యొక్క ప్రాపర్టీస్లో డిఫాల్ట్ వాల్యూ ఆర్ బైండింగ్ అని ఉంది. ఏం బైండ్ అయిందండి? ఆరాకిల్. అట్లానే ఫీ దగ్గరికి వెళ్ళండి, 10,000. అంటే ఇక్కడ మార్చుకోవచ్చు మనం డైరెక్ట్గా 10,000 కాకపోతే ఈసారి 9,000 అట్లా మార్చుకోవచ్చు. అలా స్టేట్మెంట్ ద్వారా కాకుండా డిజైన్ టైంలో మీరు క్రియేట్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా డిఫాల్ట్ వాల్యూ ఆర్ బైండింగ్ అనే ప్రాపర్టీని మీరు మార్చుకుంటే దానికి తగ్గట్లుగా, లైక్ నేను ఇప్పుడు మారుస్తున్నానండి, 8,000 ఇస్తున్నాను, నాట్ 80, 8,000. సో ఓకే, ఇప్పుడు క్లోజ్ చేద్దాం. ఎస్, సేవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తారండి. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ ఓన్లీ ఎస్ఎన్ఓ, ఎస్ నేమ్, ఈ రెండు ఫీల్డ్సే ఇస్తున్నాను. 103, 103 మరి ఇప్పుడు డేటా చూద్దామా ఎలా ఉందో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. చూడండి, నేను 8,000 కాడ డిఫాల్ట్ వాల్యూ మార్చాను కదా, దానికి తగ్గట్లుగా ఇక్కడ ఆటోమేటిక్గా ఆరాకిల్ రావడం జరిగింది, 8,000 రావడం జరిగింది. ఈవెన్ ఆరాకిల్ కూడా మీరు మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇవ్వని వాల్యూస్కి ఆటోమేటిక్గా సిస్టమే ఏ విధంగా వాల్యూస్ జనరేట్ చేసుకోవాలి అనే దానికి డిఫాల్ట్ అనేది చాలా సిచ్యుయేషన్స్లో ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు డిఫాల్ట్ని నేను తీసేయాలి అనుకున్నానండి. ఆల్టర్ టేబుల్ ఫీజుని తీసేద్దాం. ఫీజు డిఫాల్ట్గా ఇక ఉండకూడదు, మనం ఫిక్స్ చేసుకోవాలి అనుకుందాం. ఆల్టర్ టేబుల్, టేబుల్ ఏమేంటండి, స్టూడెంట్ డ్రాప్ కన్స్ట్రైంట్. కన్స్ట్రైంట్ పేరేంటి, డిఎఫ్ అండర్ స్కోర్ ఫీ. ఓకే, ఇప్పుడు మీరు రిఫ్రెష్ చేసి ఇక్కడ చూడండి. డిఎఫ్ అండర్ స్కోర్ ఫీ అనే కన్స్ట్రైంట్ పోయింది. మరి ఇప్పుడు ఇన్సర్ట్ చేసి చూద్దామా ఎలా ఉంటుందో. దాంట్లో డిఫాల్ట్ వాల్యూ రాదు. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ ఆఫ్ ఎస్ఎన్ఓ కమా ఎస్ నేమ్ వాల్యూస్ సంథింగ్ 104. ఇప్పుడు డేటా చూడండి, నల్ వాల్యూ వచ్చి ఉంటుంది డిఫాల్ట్ వాల్యూ బదులు. ఎస్, కోర్స్కి అయితే డిఫాల్ట్గా ఆరాకిల్ వచ్చింది, దీనికేమో నల్ వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం డిఫాల్ట్ వాల్యూని యాడ్ చేయొచ్చు, లేదంటే
రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకా యాడ్ కన్స్ట్రైంట్ అని మళ్ళీ డిఫాల్ట్ వాల్యూని కావాల్సి ఉంటే మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రైంట్ వచ్చేసి మనకి యునీక్ కన్స్ట్రైంట్ అండి. యునీక్ కన్స్ట్రైంట్ అనేది మీకు డూప్లికేట్ వాల్యూస్ని అవాయిడ్ చేస్తుంది. లైక్ ఇక్కడ అరకిల్ అరకిల్ అని అన్నిటికీ అరకిల్ అరకిల్ వస్తుంది. అలా ఉండకూడదు అనుకుంటే మీరు యునిక్ పెట్టుకోవచ్చు. బట్ కోర్స్కి జనరల్గా చాలామంది కోర్సెస్ తీసుకుంటారు, సేమ్ కోర్సే ఉంటుంది కాబట్టి ఇక్కడ యునిక్ కన్స్ట్రైంట్ ఈ ఫీల్డ్కి అప్లై చేయకూడదు యాజ్ పర్ ఆర్డిబిఎంఎస్ రూల్స్, లేదంటే డేటా మేనేజ్మెంట్లో ఇట్లా చేయకూడదు. అట్లనే స్టూడెంట్ నేమ్ కూడా ఒకే పేరు చాలామందికి ఉండొచ్చు, రాజు కిషోర్ ఇట్లా చాలామందికి అదే పేరు ఉండొచ్చు. సో ఇక్కడ కూడా యునీక్ అప్లై చేయకూడదు కూడా. అట్లనే ఫీ కూడా యునీక్ అప్లై చేయలేము. యునీక్ ఎక్కడ అప్లై చేయొచ్చు? స్టూడెంట్ నెంబర్ దగ్గర అప్లై చేయొచ్చు యునీక్. ఎందుకంటే కంపల్సరీగా స్టూడెంట్ నెంబర్ ఒకరి నెంబర్ ఒకరికి ఇస్తే ఇంకొకరికి అదే నెంబర్ ఉండకూడదు. దట్స్ వాట్ యునీక్, యునీక్గా ఉండాలి వాల్యూ అక్కడ. సో అట్లాంటి సందర్భంలో మీరు యునీక్ కన్స్ట్రైంట్ని దీనికి మాత్రం స్టూడెంట్ నెంబరు ఇట్లాంటి ఫీల్డ్స్కి అప్లై చేయొచ్చండి. సో ఇప్పుడు చూద్దాం, దీన్ని డ్రాప్ చేస్తున్నాను స్టూడెంట్ టేబుల్ని, టోటల్గా డిలీట్ దిస్ వన్. ఓకే, అండ్ ఇంతకు ముందర మనం క్రియేట్ చేసాం కదా స్టూడెంట్ టేబుల్, అది కాపీ చేసి పెట్టుకున్నాను. సో ఓకే, ఇప్పుడు డిఫాల్ట్ ఇవి తీసేద్దాం. అంటే ఒక కన్స్ట్రైంటే పెట్టాలని లేదు, అన్ని కన్స్ట్రైంట్స్ మల్టిపుల్ కన్స్ట్రైంట్స్ మీరు మిక్స్ చేసి పెట్టుకోవచ్చు, బట్ ఒక్కొక్కటి ఎలా వర్క్ అవుతుంది అనేది చూపిస్తూ వస్తున్నాను. మీరు యాక్చువల్గా రియల్ టైంలో అన్ని కన్స్ట్రైంట్స్ మిక్స్ చేసి వాడుకోవాల్సిన అవసరం వస్తుంది. మీకు అర్థమయ్యేదానికి కన్ఫ్యూజన్ లేకుండా ఇట్లా పెడుతున్నాం. సో ఇక్కడ మనం యునీక్ కన్స్ట్రైంట్ ఎక్కడ అప్లై చేయాలి? స్టూడెంట్ నెంబర్కి మాత్రమే అప్లై చేసుకోవాలి, మిగతా వాటికి అప్లై చేసే ఛాన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టూడెంట్ నేమ్కి యునీక్ పెడితే దాని అర్థం ఏంటి? ఒక కంపెనీలో లేదంటే ఒక కాలేజీలో ఒకే పేరు గలవాడు ఒకడే జాయిన్ కావాలా? చాలామంది ఉంటారు అదే పేరుతోటి. అలాంటప్పుడు ఇక్కడ యునీక్ పెట్టలేం, పెట్టకూడదు జనరల్గా యాజ్ పర్ బిజినెస్ రూల్స్. దీనికైతే యునీక్ పెట్టాలి కంపల్సరీగా, మిగతా వాటికి కూడా యునీక్ పెట్టలేం, అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ యునీక్ పెట్టాలి లేదంటే ఏ కన్స్ట్రైంట్ ఎక్కడ పెట్టాలి అనేది అవగాహన మీకు ఆటోమేటిక్గా ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు అవగాహన అనేది వచ్చేస్తుంది. సో ఎనీవే ఇక్కడ యునీక్ అనేది సింపుల్గా అయితే ఎలా పెట్టేస్తామండి, యునీక్ దట్స్ ఆల్. మరి ఇప్పుడు స్టూడెంట్ నెంబరు యునీక్ అయింది కాబట్టి ఒక నెంబర్ ఒకడికి ఇస్తే ఇంకొకడికి ఇచ్చేదానికి లేదు. మరి కాంపోజిట్ యునీక్ కూడా పెట్టుకోవచ్చు. కాంపోజిట్ యునీక్ అంటే రెండిటికి కలిపి యునీక్, రెండు ఫీల్డ్స్కి కలిపి యునీక్ అనేది మనం పెట్టుకోవచ్చు, అదే కాంపోజిట్ యునీక్ అని చెప్పేసి అంట. జస్ట్ 1 మినిట్ వెయిట్ చేయండి.
హలో, ఇక్కడ సింపుల్గా యునీక్ అని ఇవ్వకుండా మనం కన్స్ట్రైంట్ క్లాజ్ కూడా పెట్టుకోవచ్చు. కన్స్ట్రైంట్ కన్స్ట్రైంట్ నేమ్ యునీక్ దేనికి ఇస్తున్నాం, సపోజ్ యూ అండర్ స్కోర్ లేదంటే యూక్యూ అండర్ స్కోర్ ఎస్ఎన్ఓ స్టూడెంట్ నెంబర్కి కదా. ఓకే, ఇట్లా ఈ ఒక ఫీల్డ్కి మాత్రమే యునీక్ అనేది పెట్టాను. ఆల్రెడీ ఆబ్జెక్ట్ నేమ్డ్, ఓకే స్టూడెంట్ అనేది ఆల్రెడీ ఉంది, దాన్ని డిలీట్ చేద్దాం. చూద్దాం ఆల్రెడీ క్రియేట్ అయిందా ఏంటనేది. నో స్టూడెంట్, ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ దిస్ వన్. ఓకే క్రియేటెడ్ అండ్ రిఫ్రెష్ దిస్ వన్. నౌ సీ ద కన్స్ట్రైంట్ అండ్ ఆఫ్ కోర్స్ ఆ యూక్యూ యునీక్ అనేది ఇక్కడ కనిపించలేదు. మీరు డిజైన్ టైంలోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళినట్లయితే మీకు దేని మీద పెట్టారు ఎస్ఎన్ఓ, రైట్ క్లిక్ చేయండి. చూడండి ఇండెక్సెస్ ఆర్ కీస్ అని ఇక్కడ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది మీకు యూక్యూ అండర్ స్కోర్ ఎస్ఎన్ఓ యునీక్. యునీక్ దేనికి పెట్టారు, స్టూడెంట్ నెంబర్, అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది ఇదన్నమాట. ఇక్కడే మనం యునిక్కిని డిలీట్ చేయొచ్చు, వద్దనుకుంటే దీన్ని డ్రాప్ చేసేయచ్చు, లేదంటే కొత్త యునిక్కి కావాల్సి ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఇది. మరి ఇప్పుడు స్టూడెంట్ నెంబర్, ఇప్పుడు దాకా ఏమీ డేటా లేదు కాబట్టి నేను కొత్తగా మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ స్టూడెంట్ నెంబర్ 100 అండ్ గీతా అండ్ కోర్స్ ఈస్ సంథింగ్ ఆర్కిల్ అండ్ ఫీ 10K. ఓకే వన్ రో ఇన్సర్టెడ్. నెక్స్ట్ ఐఎమ్ గివింగ్ 101 అండ్ రహీమ్ SQL సర్వర్ అండ్ ఓకే 10K. అన్నీ కూడా మనం వన్ బై వన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే 101 అనే స్టూడెంట్ నెంబర్ని, సేమ్ నెంబర్ని వేరే వాళ్ళకు కూడా ఇచ్చేదానికి చూస్తాను. సపోజ్ ఈశ్వర్కి నేను సేమ్ నెంబర్ ఇస్తున్నాను. చూడండి F5 ప్రెస్ చేస్తాను, ఎర్రర్ వచ్చింది. కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ ఇన్ ఆబ్జెక్ట్ స్టూడెంట్. డూప్లికేట్ ఈ యూక్యూ అండర్ స్కోర్ ఎస్ఎన్ఓ అనేది ఇప్పుడు యాక్టివ్ అయింది. 101ని ఇంకొక స్టూడెంట్కి అసైన్ చేసేదానికి లేదు, ఇవ్వకూడదు. అదే యునీక్ కీ యొక్క స్పెషాలిటీ అన్నమాట. సో ఈ విధంగా మనకి డేటా ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్లో డేటా ఇంటిగ్రిటీని మెయింటైన్ చేసేదానికి ఈ స్టూడెంట్ నెంబర్ని ఇక్కడ మనం ప్రొటెక్ట్ చేసేదానికి యునీక్ కీని అక్కడ అప్లై చేయడం జరిగింది. సపోజ్ మీరు యునీక్ కీని డ్రాప్ చేశారనుకోండి, డూప్లికేట్ వాల్యూస్ మళ్ళీ ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు. మళ్ళీ యునీక్ కీని పెట్టారనుకోండి, మళ్ళీ అప్పుడు యాక్సెప్ట్ చేయదు. ఆల్రెడీ డూప్లికేట్ అయినప్పుడు మీరు యునీక్ కీని కొత్తగా పెట్టడం కుదరదు. మీరు అది
లైక్ చెక్ కండిషన్లోనూ చూశారు, నాట్ నల్లోనూ చూశారు లాస్ట్ క్లాస్లో. ఆల్రెడీ నల్స్ ఉన్నప్పుడు కొత్తగా నాట్ నల్ అని పెట్టేదానికి లేదు. ఆల్రెడీ ఆ కండిషన్ని వయలెట్ అయి ఉన్నప్పుడు చెక్ కండిషన్ పెట్టేదానికి లేదు. అదేవిధంగా ఆల్రెడీ డూప్లికేట్ ఉన్నప్పుడు కొత్తగా డూప్లికేట్ యునిక్ కీని పెట్టేదానికి లేదు, డూప్లికేట్ని అవాయిడ్ చేసేదానికి. ఓకే, సో హియర్ ఐ కెన్ డ్రాప్ దట్ యునిక్ కీ యూజింగ్ ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ డ్రాప్ కన్స్ట్రైంట్ డ్రాప్ కన్స్ట్రైంట్ కన్స్ట్రైంట్ పేరు ఏంటండి? యుక్యూ అండర్ స్కోర్ ఎస్ఎన్ఓ డ్రాప్ చేసాను ఇప్పుడు. నౌ యూ కెన్ ఇన్సర్ట్ డూప్లికేట్ వాల్యూస్, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ 101 ఆల్రెడీ ఉంది కదండి, 101 మళ్ళీ ఇస్తాను. ఎస్ సార్, ఇట్ విల్ యాక్సెప్ట్ కుమార్ ఓకే, యాక్సెప్ట్ చేసింది. డేటా చూడండి, వన్ నాట్ వన్ విడికి ఉంది, విడికి ఉంది. ఇది యాక్చువల్గా బిజినెస్ రూల్స్ ప్రకారం రాంగ్, ఇలా ఇవ్వకూడదు. మరి ఇప్పుడు ఆల్టర్ టేబుల్ ద్వారా యాడ్ కన్స్ట్రైంట్ అని మళ్ళీ యునిక్ కీని పెట్టారనుకోండి, యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఈ రికార్డ్ని అప్డేట్ చేస్తారా లేకపోతే ఈ రికార్డ్ని తీసేస్తారా అనేది దాన్ని బట్టి ఉంటుంది. రెండు ఫీల్డ్స్ కలిపి కూడా మీరు ఈ యునిక్ కన్స్ట్రైంట్ని పెట్టుకోవచ్చు. దాన్నే కాంపోజిట్ యునిక్ కీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఈ సిచ్యుయేషన్లో ఈ స్టూడెంట్ టేబుల్లో అవసరం లేదు కాంపోజిట్ యునిక్ కీ, బట్ పెట్టి చూద్దాం. ఎనీవే ఇక్కడ డూప్లికేట్ ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని డ్రాప్ చేసేయాలి లేదంటే అప్డేట్ చేసేయాలి. అప్డేట్ చేద్దాం. అప్డేట్ స్టూడెంట్ సెట్ ఎస్ఎన్ఓ ఈక్వల్ టు 102 వేర్ ఎస్ నేమ్ ఈక్వల్ టు ఎవరికండి? కుమార్. కుమార్కి 102గా అప్డేట్ చేస్తున్నాను. ఓకే, లెట్ అస్ సీ ద డేటా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఎస్, 100, 101, 102 ఇలా ఉన్నాయి. ఓకే, నౌ ఇట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ. నెక్స్ట్ వచ్చేసి మనం కాంపోజిట్ యూనిక్కి ఎలా పెట్టాలంటే, లైక్ ఆల్టర్ టేబుల్ ద్వారా పెట్టచ్చు లేదంటే టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు పెట్టచ్చు. నేను ఇప్పుడు ఆల్టర్ టేబుల్ ద్వారా పెడుతున్నాను. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ యాడ్ కన్స్ట్రైంట్, కన్స్ట్రైంట్ పేరు స్టూడెంట్ నెంబర్కి నేమ్కి రెండింటికి కలిపి పెడతారండి. యుక్యూ అండర్ స్కోర్ ఎస్ఎన్ఓ అండర్ స్కోర్ ఎస్ నేమ్ ఎలా పేరు పెడుతుంది, ఏదో మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. యునీక్ యునీక్ ఆఫ్ ఎస్ఎన్ఓ కామా ఎస్ నేమ్ రెండింటికి కలిపి పెట్టారు. నౌ ఈ రెండు కూడా డూప్లికేట్ కానివ్వు, కానీ ఒకటి మారిస్తే ఇంకోటి మారచ్చు ఇన్సర్ట్ చేసేటప్పుడు, అది గుర్తుపెట్టుకోవాలి. లైక్ ఇన్సర్ట్ సారీ డేటాని సెలెక్ట్ చేసి చూద్దాం. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ స్టూడెంట్, ఇది ప్రస్తుతం ఉన్న డేటా. నేను
ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ 103 అండ్ ఇలా ఇచ్చారు. ఓకే, దిస్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. అయితే రెండింటికి కాంబినేషన్లో ఇచ్చాం కాబట్టి 103 అనేది మళ్ళీ రిపీట్ కావచ్చు, పేరు మార్చుకోవచ్చు మనం. లైక్ ఇలా చూడండి, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది 103 ఇచ్చారు కదండి, మళ్ళీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఎస్ రెండింటికి కలిపి ఇచ్చాం, బట్ 103 ఉంది, నేమ్ మార్చాం, మళ్ళీ 103 అని లేనిస్తే ఇప్పుడు యాక్సెప్ట్ చేయదు. ఏదో ఒకటి మారితే ఇబ్బంది లేదు. లైక్ ఇప్పుడు చూడండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రెండింటికి కలిపించాం కాబట్టి యూనిక్కి 103 వచ్చింది, బట్ ఇక్కడ పేరు మాత్రం మారింది. సో అంటే ఆ రికార్డులో ఆ రెండింటికి కలిపి యూనిక్గానే ఉంది అని అర్థం. మళ్ళీ నెక్స్ట్ టైం మీరు 103 అని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తే అప్పుడు ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ టైమ్ మీరు 104 అనివ్వండి, అప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే నెంబర్ మారింది పేరు మారలేదు. మళ్ళీ 104 అనిస్తే మరి ఎర్రర్ వచ్చింది, అది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ 103 అనిలని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తారు, ఇప్పుడు ఎర్రర్ డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అని వస్తుంది. ఇది యూనిక్ కన్స్ట్రెయింట్, ఈ విధంగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీకి కన్స్ట్రెయింట్. ప్రైమరీకి ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ యునీక్ అండ్ నాట్ నల్. లాస్ట్ క్లాస్లో నాట్ నల్ ఎలా వర్క్ అవుతుందో చూశారు, అంటే కంపల్సరీగా దాంట్లోకి వాల్యూ ఆ ఫీల్డ్లోకి వాల్యూ ఇన్సర్ట్ చేయాలి, అండ్ యునీక్గా ఉండాలి. ఈ రెండింటి యొక్క కాంబినేషనే ప్రైమరీకి. అండ్ ప్రైమరీకి మీరు వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టేబుల్స్లో కంపల్సరీగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేనికంటే కీ ఫీల్డ్స్ ఇప్పుడు స్టూడెంట్ నెంబర్, ఆర్డర్ నెంబర్, అట్లానే లైక్ కస్టమర్ నెంబర్, ఇంకా ఇట్లాంటివి సోషల్ ఐడెంటిఫికేషన్ ఫీల్డ్స్ అంటారు వాటిని. ఈ సోషల్ ఐడెంటిఫికేషన్ ఫీల్డ్స్ అంటే ఆ నెంబర్ని బట్టే ఆ డేటాని ఐడెంటిఫై చేస్తాం. ఒక స్టూడెంట్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే వాడి పేరు కిషోర్ కావచ్చు, అనిల్ కావచ్చు, కుమార్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలామంది ఉండొచ్చు, బట్ యూనిక్గా వాడి నెంబర్ అనేది ఉంటేనే సో నెంబర్ అంటే వాడికి యూనిక్ అది. సో అట్లాంటి ఫీల్డ్స్కి ఈ ఎంప్లాయీ నెంబర్ ఇట్లాంటి వాటి అన్నిటికీ ప్రైమరీకి కన్స్ట్రెయింట్ పెడతాము. యూనిక్, నాట్ నల్, రెండింటి యొక్క కాంబినేషనే ప్రైమరీకి. అందుకని కీ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఇట్లాంటి నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కీ ఫీల్డ్స్గా గుర్తిస్తాం, వాటికి జనరల్గా ప్రైమరీకి పెట్టుకుంటాం. యూనిక్ పెట్టేదానికంటే కూడా ప్రైమరీకి పెడితే ఇంకా సెక్యూర్డ్గా, డూప్లికేషన్ లేకుండా కంపల్సరీగా వాల్యూ వాటికి ఇవ్వాలి. ఇట్లాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ప్రైమరీకి పెట్టడం జరుగుతుంది. అయితే ఒక టేబుల్లో ఒక్క ప్రైమరీకి మాత్రమే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను స్టూడెంట్ టేబుల్ని రిమూవ్ చేస్తున్నానండి. ఒక టేబుల్లో ప్రైమరీకి ఒకటి మాత్రమే ఉంటుంది, రెండు ప్రైమరీకి కీస్ పెట్టేదానికి లేదు. ఇప్పుడు యూనిక్ అనుకోండి, యూనిక్ రెండు మూడు ఫీల్డ్స్కి ఇండివిజువల్గా పెట్టుకోవచ్చు. ఇండివిజువల్గా స్టూడెంట్ నెంబర్కి సపరేట్గా, ఇప్పుడు లాస్ట్ టైం మనం పెట్టింది రెండు కంబైన్ చేసి పెట్టాం. అలా కాకుండా ఇండివిజువల్గా స్టూడెంట్ నెంబర్కి సపరేట్గా, నేమ్కి సపరేట్గా, కోర్సుకి సపరేట్గా,
ఇట్లా యునీక్ యునీక్ అని అక్కడక్కడ ఇచ్చుకోవచ్చు ప్రతి ఫీల్డ్కి. బట్ ప్రైమరీకి మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంటర్వ్యూస్లో కానీ వాటిలో అడుగుతారు హౌ మెనీ ప్రైమరీ కీస్ యూ కెన్ హ్యావ్ ఇన్ ఏ టేబుల్ అని అడుగుతారు. ఓన్లీ వన్ ప్రైమరీ కీ, ఒక్కటే ఉంటుంది ప్రైమరీ కీ, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రైమరీ కీ అని ఒక్కసారే ఒక టేబుల్లో వాడతాం, కానీ ఒక ప్రైమరీ కీ కింద కాంపోజిట్గా, మనం ఇంతకు ముందు లాస్ట్ ఎగ్జాంపుల్లో యునీక్ కీ కింద స్టూడెంట్ నెంబర్ని స్టూడెంట్ నేమ్ని పెట్టాం కదా, ఆ విధంగా ఒకే ప్రైమరీ కీ కింద నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ని మాత్రం యాడ్ చేసుకోవచ్చు మీరు, దాన్నే కాంపోజిట్ ప్రైమరీ కీ అంటారు. కానీ ఒక టేబుల్లో ఒక్కసారి మాత్రమే ప్రైమరీ కీ అనే వర్డ్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, రెండోసారి యూజ్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. సో లైక్ క్రియేట్ టేబుల్ స్టూడెంట్ ఎస్ఎన్ఓ స్టూడెంట్ నంబర్ ఇంటిజర్, దీనికి ప్రైమరీ కీ డైరెక్ట్గా నేను ప్రైమరీ కీ అని ఇలా ఇవ్వచ్చు, లేకపోతే కన్స్ట్రైంట్ క్లాస్ పెట్టుకోండి. కన్స్ట్రైంట్ పీకే అండర్ స్కోర్ ఎస్ఎన్ఓ ప్రైమరీకి ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఎస్ నేమ్ వ్యాకర్ ఆఫ్ 20 కోర్స్ వ్యాకర్ ఆఫ్ 15 ఫీ మనీ. సో ఇప్పుడు స్టూడెంట్ నెంబర్కి కంపల్సరీగా మనం వాల్యూ ఇవ్వాలి, స్టూడెంట్ నెంబర్ మిస్ చేసేదానికి లేదు. ప్రైమరీకి అంటే చెప్పాను కదా నాట్ నల్ ప్లస్ యునీక్ అని. సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి ఎస్ఎన్ఓ దగ్గర ఇక్కడ ఈ కీ సింబల్ లాగా వచ్చింది, అంటే అది ప్రైమరీ కీ ఫీల్డ్ అని అర్థం, ఇంకా దేనికి రాదు. ఈ విధంగా కీ సింబల్ వచ్చిందంటే అది ప్రైమరీ కీ, ఇక్కడ పీకే అని కూడా రావడం జరిగింది, అంటే ప్రైమరీ కీ ఫీల్డ్. ప్రైమరీ కీ ఫీల్డ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా నాట్ నల్ వచ్చింది, యునీక్ రెండు వస్తాయి. మీరు కావాల్సింటే డిజైన్ టైంలో చూడొచ్చు, ఇక్కడ కూడా కీ సింబల్ వచ్చింది చూడండి. అండ్ ఈవెన్ రైట్ క్లిక్ చేస్తే మీకు ఇండెక్సెస్ అండ్ కీస్ దీని దగ్గర కూడా చూడండి పీకే అండర్ స్కోర్ ఎస్ఎన్ఓ మనకి యునీక్ కీ ఎలా వస్తుందో అదే విధంగా వస్తుంది. మీరు దీన్ని ఇక్కడే కావాల్సుంటే రిమూవ్ చేసుకోవచ్చు, రిమూవ్ ప్రైమరీ కీ. సో ఎప్పుడైతే ప్రైమరీ కీ పెట్టారో ఆటోమేటిక్గా యునీక్ నాట్ నల్ రెండు ఎఫెక్ట్ అయిపోతాయి, ప్లస్ ఇండెక్స్ కూడా వచ్చిందండి. ఇండెక్స్ అంటే డేటాని స్పీడప్ చేసేదానికి, డేటా యాక్సెస్ని స్పీడప్ చేసేదానికి ఇండెక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇండెక్సెస్ టాపిక్ తర్వాత వస్తుంది, దాని గురించి డీటెయిల్గా చూద్దాం. సో ఇప్పుడు కంపల్సరీగా మీరు డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ 100 ఓకే యాక్సెప్ట్ అయింది. అండ్ 100 మళ్ళీ ఇవ్వకూడదు ఇంకొకరికి, వయలేట్ అవుతుంది, అంటే యునీక్ కూడా ఇక్కడ వర్క్ అవుతుంది అని అర్థం.
ఇప్పుడు చూడండి ఎర్రర్ వచ్చింది. ఫణికి హరికి సేమ్ నెంబర్ ఇవ్వకూడదు, ఎందుకంటే అక్కడ ప్రైమరీకి పెట్టున్నాం. అండ్ దీన్ని మిస్ చేసేదానికి కూడా లేదు. మిస్ చేయడం అంటే ఎట్లా? లైక్ ఇప్పుడు ఎస్ఎన్ఓ కమా ఎస్ఎన్ఓ కాకుండా ఎస్ నేమ్ కమా కోర్స్ ఫీ ఈ మూడే ఇస్తాం. ఇప్పుడు కూడా ఎర్రర్ వచ్చింది. ఎందుకు? కంపల్సరీగా స్టూడెంట్ నెంబర్ అనేది ఇవ్వాలి. వన్ మినిట్. సో ఇక్కడ ప్రైమరీకి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా నాట్ నల్ కూడా అప్లై అవుతుంది, కాబట్టి స్టూడెంట్ నెంబర్ ఇవ్వకపోతే ఇక్కడ యాక్సెప్ట్ చేయదు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు ప్రైమరీకిని డ్రాప్ చేయాలంటే ఇటు మామూలుగానే ఉంది, ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ డ్రాప్ కన్స్ట్రైంట్ అని ఇవ్వచ్చు, కన్స్ట్రైంట్ నేమ్ ఆల్రెడీ పెట్టున్నాం డ్రాప్ కన్స్ట్రైంట్ అని, లేదంటే డ్రాప్ ఎందుకంటే ఒకే ప్రైమరీకి ఒకటే ఉంటుంది కాబట్టి డ్రాప్ ప్రైమరీకి అని అన్నా కూడా సరిపోతుంది. ఇన్కరెక్ట్ సింటాక్స్, డ్రాప్ కన్స్ట్రైంట్. ఎస్ డ్రాప్ కన్స్ట్రైంట్, దాని పేరు ఉంది కదా, పేరు ఇచ్చేద్దాం పీకే అండర్ స్కోర్ ఎస్ఎన్ఓ. ఓకే, డ్రాప్ అయిపోయింది. కాంపోజిట్ ప్రైమరీ కీని ఎలా పెట్టచ్చు అంటే రెండిటికి కలిపి, రెండు ఫీల్డ్స్ కలిపి కాంపోజిట్ ప్రైమరీ కీ పెట్టుకుంటాం జనరల్గా. అది సపోజ్ ఆల్టర్ టేబుల్ ద్వారానే పెడదాం. యాడ్ కన్స్ట్రైంట్ పీకే అండర్ స్కోర్ ఎస్ఎన్ఓ ప్రైమరీకి ఎటు ఒక్కసారే వాడతాం, కానీ దాని కింద మనం నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు. దీన్నే కాంపోజిట్ ప్రైమరీకి అంటాం. సో ఇప్పుడు కానీ ఇక్కడ చూడండి, కెనాట్ డిఫైన్ ప్రైమరీకి కన్స్ట్రైంట్ ఆన్ నల్లబుల్ కాలమ్ ఇన్ ఎ టేబుల్. సో ఆల్రెడీ డేటా ఎలా ఉందో చెక్ చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయటం లేదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఓకే, ఒక రికార్డే ఉంది చూద్దాం. ఎస్ఎన్ఓ ఎస్ నేమ్ నల్లబుల్ కాలం అని వస్తుంది. కెనాట్ డిఫైన్ ప్రైమరీకి కన్స్ట్రైంట్ అండ్ నల్లబుల్ కాలం ఇన్ టేబుల్ స్టూడెంట్. కుడ్ నాట్ క్రియేట్ కన్స్ట్రైంట్ ఆర్ ఇండెక్స్ సి ప్రీవియస్ ఎర్రర్స్. సో జనరల్గా అయితే ఇలా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే మీకు ఇట్లా ఎర్రర్ వస్తుంది అనుకుంటే ఆల్రెడీ నల్లబుల్ కాలం ప్రిపేర్ అయ్యింది కాబట్టి టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే మీరు ప్రైమరీ కీని పెట్టుకోవచ్చు.
జనరల్గా ఆల్టర్ టేబుల్ ద్వారా ఎలా చేయొచ్చు, సపోజ్ క్రియేట్ టేబుల్ స్టూడెంట్ ఎస్ఎన్ఓ ఇంటిజర్ ఎస్ నేమ్ వ్యాట్ క్యాప్ ఆఫ్ 20 కోర్స్ అండ్ వ్యాట్ క్యాప్ ఆఫ్ సంథింగ్ 15 కమా ఫీ మనీ. ఇప్పుడు కన్స్ట్రెయింట్ పెడతాను టేబుల్ కన్స్ట్రెయింట్ లాగా. కన్స్ట్రెయింట్ కన్స్ట్రెయింట్ నేమ్ పీకే అండర్ స్కోర్ ఎస్ఎన్ఓ అండర్ స్కోర్ ఎస్ నేమ్ ప్రైమరీ కీ ఆఫ్ దేనికి ప్రైమరీ కీ ఎస్ఎన్ఓ ఎస్ నేమ్ ఇది రెండింటికి కలిపి కాంపోజిట్ ప్రైమరీ కీ. ఓకే ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ స్టూడెంట్ నెంబర్లోకి స్టూడెంట్ నేమ్లోకి మనం డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చేదానికి లేదు, అంటే యునీక్ లాగా వర్క్ అవుతుంది. కంపల్సరీగా ఈ రెండింటికి వాల్యూస్ ఇవ్వాలి. ఓకే ఇలాగ మనం ఈ ప్రైమరీ కీకిని ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ని యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే నెక్స్ట్ క్లాస్లో మనం ఫారిన్ కీ కన్స్ట్రెయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం ఒక టేబుల్ ఇప్పుడు దాకా చూసిన కన్స్ట్రెయింట్ అన్ని సింగిల్ టేబుల్లో పెట్టుకుంటున్నాం. బట్ ఈ కన్స్ట్రెయింట్ అనేది టూ ఆర్ మోర్ టేబుల్స్ మధ్యలో లింక్ ఇచ్చేదానికి ఉపయోగపడుతుంది ఫారిన్ కీ కన్స్ట్రెయింట్. అదే ఆర్డీబీఎంఎస్లో రిలేషన్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తారనే దానికి ఫారిన్ కీ ఉంటుంది. అదే నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఓకే.